ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది? ఆ పార్టీకి మన పార్టీకి తేడా ఏమిటి? వాడికి రాజకీయం అంటే ప్రజలతో వ్యాపారం చేయడమే. రాజకీయం వారి దృష్టిలో రాజకీయం అని అంటే ప్రజలకు మంచి చేయడం కాదు, ప్రజల దగ్గర నుంచి ఎలా దోచుకోవాలి, ఆ దోచుకున్న సొమ్మును ఎలా పంచుకోవాలి, ఇది వాళ్ళకు తెలిసిన రాజకీయ డెఫినేషన్. మనకు రాజకీయం అనంటే మనకు తెలిసిన డెఫినేషన్ ప్రజల మీద మమకారం, ఇది మనకు తెలిసిన రాజకీయ డెఫినేషన్. తెలుగుదేశం పార్టీ అనేది ఒక పెట్టందారి పార్టీ. ఒకసారి గమనించమని అడుగుతా ఉన్నా, అక్కడ పాలకుల తీరు, అక్కడ వాళ్ళతో పాటు కలిసి ఉన్న మనుషుల తీరు ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. తెలుగుదేశం పార్టీ అనేది ఒక పెత్తందారి పార్టీ. అది పెత్తందారుల చేత, పెత్తందారుల వల్ల, పెత్తందారుల కోసం నడుస్తా ఉన్న పార్టీ. ఈరోజు తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారి హయాంలో, దాని భావజాలంలోనే ఏ కోశానా కూడా మానవత్వం, హృదయం, పేదల పట్ల మమకారం అన్నవై ఎక్కడా కూడా కనిపించవు. చంద్రబాబు గారి పార్టీ చరిత్ర అడుగడుగునా కూడా ఒకటే నిరూపిస్తుంది. అదేమిటి అనంటే వెన్నుపోట్లు. అది తమ పార్టీ స్థాపకుడు ఎన్టీ రామారావునైనా సరే, లేక ఎన్నికలప్పుడు ఓట్ల కోసం ప్రజలను ఉపయోగించే ప్రజలనైనా సరే, ఆయన పార్టీ సిద్ధాంతం వెన్నుపోట్లే. చరిత్ర ఇదే చెబుతుంది. పేదల గుండెల చప్పుడుగా మన పార్టీ పరిపాలన ఈరోజు సాగిస్తా ఉంది. తేడా గమనించండి వాళ్లకు మనకు. కాబట్టి ఇప్పుడు మన రాష్ట్రంలో ఈరోజు ఒక యుద్ధం జరుగుతూ ఉంది. ఇది రెండు సిద్ధాంతాల మధ్య ఈరోజు యుద్ధం జరుగుతూ ఉంది. రెండు భావాల మధ్య ఈరోజు యుద్ధం జరుగుతూ ఉంది. ఈ యుద్ధంలో పేదలు, దిగువ మధ్యతరగతి వర్గాలకు న్యాయం చేయాలి, అండగా నిలవాలి అని మనం, ఆ పేదలకు, ఆ దిగువ మధ్యతరగతి పేదలకు, ఆ వర్గాలకు వారికి న్యాయం చేయడానికి వీల్లేదని టీడీపీకి తోడు దాని దుష్ట చతుష్టయం ఎలా వాదిస్తా ఉన్నాయో, ఎంత నిస్సిగ్గుగా ప్రయత్నం చేస్తున్నాయో, కొన్ని ఉదాహరణలను మాత్రమే మీ ముందర ఉంచుతున్నాను. మీరే చెప్పండి, తనకో నీతి, ఎదుటి వారికొక నీతి, పాటించే వారిని రెండు నాలుకల వారు, నీతి లేని వారు, అలాంటి వారిని ఏమంటాము అని మీరే చెప్పండి. తమ పిల్లల్ని, తమ మనవల్ని ఇంగ్లీష్ మీడియం బడులల్లో వాళ్ళు చదివిస్తారట, పేదల పిల్లలు మాత్రం తెలుగు మీడియం బడులల్లోనే చదవాలి అట. ఈ టీడీపీ భావాలకు, ఈ దుష్ట చతుష్టయం భావాలకు పేద పిల్లలు చదివే గవర్నమెంట్ బడులల్లో కూడా ఇంగ్లీష్ మీడియం ఉండాలన్న మన పార్టీ సిద్ధాంతానికి మధ్య ఎంత తేడా కనిపిస్తా ఉందో ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఈ కుటుంబాల పిల్లలు,
ఈ తరం పిల్లలు కూడా వారి పొలాల్లోనే కూలీలుగా వారి వ్యాపారాలకు పరిశ్రమలకు వెట్టి చాకిరీ చేసే వారిగా మన పిల్లలందరూ కూడా మిగిలిపోవాలన్నది మన ప్రతిపక్ష ఆలోచన. ఈ దుష్ట చతుష్టయం చేస్తా ఉన్న ఆలోచన అనగారిన కులాలు అనగారిన వర్గాలు ఏనాటికి కూడా ఎదగకూడదు అన్నది బాబు విధానం. ఆ విధానంలోనే భాగంగానే విద్యా విధానం కూడా వాళ్ళది ఈ మాదిరిగానే సాగుతా ఉంది. ఈ విషయం ఈ మాదిరిగా చేయడం ధర్మమేనా అది అధర్మం కాదా ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నాను. మరో ఉదాహరణ చెప్తున్నాను. ప్రభుత్వ బడులలో చదువుతున్న పిల్లలకు వారు 8వ తరగతిలోకి వచ్చేసరికి ఆ 8వ తరగతిలోకి వచ్చేసరికి వాళ్ళకు ఒక మంచి ట్యాబ్ ఉచితంగా ఇచ్చి మార్కెట్లో 24,000 రూపాయలు పైగా విలువ చేసే పాఠాలను ఆ పిల్లలకు ఉచితంగా అందించేందుకు బైజూస్ యాప్ను కూడా ఆ పిల్లలకు ఉచితంగా ఇస్తూ ఉంటే ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు అంటారు. అదేం జ్యూసు అని ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు వెటకారం చేస్తారు. ఇలాంటి వాక్యలను చేస్తా ఉన్నా ఇలాంటి ఉద్దేశాలు ఉన్నా ఇటువంటి చంద్రబాబు నాయుడు గారిని ఒక్కసారి చూడండి. టీడీపీ గవర్నమెంటు ఎవరిని ప్రోత్సహిస్తుంది అనంటే నారాయణ చైతన్య స్కూళ్ల కోసం నారాయణ చైతన్య బాగోగుల కోసం తెలుగుదేశం పార్టీ శ్రమిస్తుంది. మన ప్రభుత్వమేమో గవర్నమెంట్ బడులలో కార్పొరేట్ స్థాయికి తీసుకొని పోవడానికి పనిచేస్తుంది. గవర్నమెంట్ బడులలో కూడా కార్పొరేట్ స్థాయిలో చదువులు అందాలి రావాలి అని ఇది పేద పిల్లలకు అవసరమని వాళ్ళ తలరాతలు మారాలి అనంటే ఇది జరగాలి అని ఇది మన సిద్ధాంతమని మనం శ్రమిస్తా ఉన్నాము. ఒకవైపున శ్రమిస్తూ తేడా కూడా చూపిస్తా ఉన్నాం. మనమేకంగా ఒక్క చదువుల రంగంలోనే ఒక్క విద్యారంగంలోనే ఏకంగా 9 పథకాలను ఒక్క విద్యారంగంలోనే అమలు చేస్తా ఉన్నాం. పిల్లల్ని చదివిస్తున్న తల్లులకు ప్రోత్సాహకంగా జగనన్న అమ్మఒడి ద్వారా ఇప్పటి వరకు మనం అందించింది ఏకంగా 19,617 కోట్ల రూపాయలు కేవలం ఒక్క పథకం ద్వారా అందించాం. గుర్తుందా మీ అందరికీ గుర్తుందా ఎన్నికలప్పుడు నేను అన్నా ప్రతి గ్రామానికి వెళ్ళండి ప్రతి పట్టణానికి వెళ్ళండి ప్రతి ఇంటికి వెళ్ళండి ప్రతి అక్కకు చెప్పండి ప్రతి చెల్లెమ్మకు చెప్పండి అక్క చెల్లెమ్మ 2 నెలలోపికి పట్టు చెల్లెమ్మ అన్నొస్తాడు మన పిల్లల్ని కేవలం బడికి పంపిస్తే చాలు అమ్మఒడి అనే పథకాన్ని ఇస్తాడు. సంవత్సరానికి 15,000 రూపాయలు మన చేతుల్లో పెడతాడక్క అని చెప్పి గుర్తుందా ఎన్నికలప్పుడు మీ అన్న మీతో అన్న మాట మీకు గుర్తుందా? ఈరోజు ఎన్నికలైపోయాయి 3వ సంవత్సరం దాటింది. అక్షరాల అక్క చెల్లెమ్మలకు కేవలం ఈ ఒక్క అమ్మఒడి పథకం ద్వారానే 19,617 కోట్ల రూపాయలు అక్క చెల్లెమ్మల చేతుల్లో పెట్టడం జరిగింది. ఎక్కడ లంచాలు లేవు ఎక్కడ వివక్ష లేదు కేవలం బటన్ నొక్కుతున్నాం 44 లక్షల మంది అక్క చెల్లెమ్మల ఖాతాల్లోకి నేరుగా డబ్బులు పోతా ఉన్నాయి. 80 లక్షల పిల్లలకు మంచి జరుగుతూ ఉంది. నాడు నేడు
ఇటువంటి ఒక్క 9 పథకాలు కేవలం విద్యారంగంలో పెట్టడం వలనే అక్షరాల అడుగులు ముందుకు వేస్తా ఉన్నాం. నాడు నేడు అన్న పథకం గురించి నేను చెప్పలేదు, కానీ నాడు నేడు అన్న పథకం అక్షరాల మంచి చేస్తుంది అని నమ్మి 56703 గవర్నమెంట్ బడుల మీద ఆ గవర్నమెంట్ బడుల రూపురేఖలు మార్చడం కోసం అక్షరాల 16352 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తా ఉన్నాం. కేవలం మన పిల్లలు వెళ్ళే మన బడులు బాగుండాలి, మన పిల్లలు గొప్పగా చదవాలి, ఆ చదువులతో వాళ్ళ తలరాతలు మార్చాలి మారాలి అని తపన తాపత్రయంతో చేస్తా ఉన్నాం. ఈ 3 ఏళ్లలో విద్యా రంగంలో వివిధ పథకాల మీద పిల్లల నుంచి విద్యారంగం మీద పిల్లల చదువుల కోసం మనం ఖర్చు చేసింది అక్షరాల 52,000 కోట్ల రూపాయలు. ఇవాళ ఖర్చు చేస్తా ఉన్నాము, చేశాము అని చెప్పి కూడా సగర్వంగా తెలియజేస్తా ఉన్నాం.